नमस्ते माय डियर हेल्थ लवर्स आलस्यं चेयकुंडा ई रोज मन टॉपिक मोदलु पेट्टेद्दाम नीळ्लु शरीरानिकि एंतो अवसरं इदि अंदरिकि दादापु तेलिसिन विषयमे एप्पटिनुंडो निलबडि नीळ्लु त्रागवद्दु ओकेसारि एक्कुव मोत्तंलो नीरु त्रागटं मंचिदि कादु अलागे उदयं लेवगाने नीरु त्रागि रोजुनु प्रारंभिंचालि इलांटि विषयालनु मन इंट्लो पेद्दलु चेप्पगा मनं विने उंटां कानी इवि मात्रमे काकुंडा नीरु त्रागे विषयंलो इंका मनं एं मिस्टेक्स चेस्तुन्नामने विषयं गुरिंचि ई वीडियो మొదటిది ఉదయం పూట లేవగానే నీళ్లు త్రాగటం ఎంత మంచిదో నిద్రపోయే ముందు నీరు త్రాగడం అంత మంచిది కాదు ఎందుకంటే నిద్రపోవడానికి ముందు బాగా నీళ్లు త్రాగితే మధ్య మధ్యలో మూత్ర విసర్జన కోసం నిద్ర లేవాల్సి వస్తుంది దీనివల్ల స్లీప్ సైకిల్ కు భంగం కలిగి ఆ తరువాతి రోజంతా ఇబ్బందిగా గడుస్తుంది అందుకని నిద్రపోయే ముందు ఎక్కువగా నీరు త్రాగకండి రెండవది సమయానికి నీరు త్రాగడం ఎంత ముఖ్యమో ఆ నీరు స్వచ్ఛంగా ఉన్నాయా లేదా తెలిసి ఉండడం అంతే ముఖ్యం సరైన స్వచ్ఛమైన నీరు త్రాగటం మాత్రమే ఆరోగ్యానికి మంచిది కలుషితమైన నీరు ఎన్నో ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది అందుకనే ఎప్పుడైనా వేరే ప్రదేశంలో నీటిని త్రాగే ముందు అవి స్వచ్ఛమైనవా కాదా తెలుసుకోండి మూడవది నీటిని వేరే డ్రింక్స్ తో రీప్లేస్ చేయడం మానేయండి రోజుకు సరిపడా నీరు స్వచ్ఛమైన నీరులా త్రాగితేనే మంచిది దాని బదులు ఆ స్థానంలో ఎనర్జీ డ్రింక్స్ డైట్ సోడాలు ఫ్లేవర్ కలిపిన నీళ్లు తీసుకోవడం అంత మంచిది కాదు వీటిలో అధికంగా యాడెడ్ షుగర్స్ ఉండడం ఇవి ఆరోగ్యానికి సమస్యలను తీసుకురాగలవు నాలుగవది ఒకవేళ మీరు అలసిపోతున్నట్లయితే అది నీళ్లు సరిగ్గా త్రాగకపోవడం వల్లే అయ్యుండొచ్చు అలర్ట్ గా ఉండడానికి ఎక్కువగా కాఫీ త్రాగితే అది హైడ్రేషన్ కు దారి తీయకుండా శరీరాన్ని ఇంకా డీహైడ్రేట్ చేస్తుంది మన బ్రెయిన్ లో చాలా వరకు నీరే ఉంటుంది సరైన హైడ్రేషన్ లేనప్పుడు త్వరగా అలసిపోయి చురుగ్గా పని చేయడం కష్టమవుతుంది అందుకని పనిలో పడి నీళ్లు త్రాగటం మర్చిపోకండి ఐదవది మీ రోజువారీ శరీర నీటి అవసరాలను తీర్చేందుకు నీరు ఎక్కువగా ఉన్న కూరగాయలను పండ్లను డైట్ లో చేర్చుకోండి వీటి వల్ల శరీరానికి సరిపడా నీళ్లు అందడమే కాకుండా ఆ పండ్లు కూరగాయలలో ఉన్న ఫైబర్ మరియు విటమిన్స్ కూడా శరీరానికి పోషకాలను అందిస్తూ ఆరోగ్యంగా ఉండడంలో సహాయపడతాయి ఆరవది ప్లాస్టిక్ వాటర్ బాటిల్ లో ఉన్న నీటిని త్రాగడం అంత మంచిది కాదు స్టీల్ బాటిల్ లేదా రాగి బాటిల్ ను మీతో పాటు తీసుకెళ్ళండి ఇంట్లో నుండే మంచి నీళ్లను ఆ బాటిల్ లో తీసుకెళ్ళడం వల్ల బయట కలుషితమైన నీరు కాని ప్లాస్టిక్ బాటిల్ లో ఉన్న నీరు కాని త్రాగే అవసరం ఉండదు ఇలాంటి మరిన్ని ఆరోగ్య సమాచారాలతో మళ్ళీ కలుద్దాం గమనిక ఈ వీడియోలో పొందుపరిచిన సమాచారం ఎటువంటి వైద్య చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు అలాగే మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి వైద్యుడితో చర్చించి ఈ సలహాలను పాటించగలరని మర్చిపోవద్దు